సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బీజేపీతో కలిసొచ్చిన ఓటమి ఖాయం, తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీనే. చంద్రబాబు రా కదలిరా అంటే ఎవరూ రారన్న అంబటి. పవన్ పార్టీ పెట్టిందే ప్యాకేజ్ కోసం కాపులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న గ్రంథి శ్రీనివాస్. జలీల్ ఖాన్ కు కేసునేని చిన్ని బుజ్జగింపులు, వైసీపీ నేతలతో సమావేశంతో టీడీపీ అలర్ట్, రెండు రోజుల్లో చంద్రబాబును కలిసే ఛాన్స్. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్, కోస్కి సభలో తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్, త్వరలో మరికొందరి పేర్లు ప్రకటించే ఛాన్స్. సచివాలయం ముట్టడికి ఏపీ కాంగ్రెస్ పిలుపు, నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఆగ్రహం, నిరసన తెలిపే హక్కు లేదా అని ట్వీట్. ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత, సచివాలయం ముట్టడికి పిలుపుతో అరెస్టులు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు కాంగ్రెస్ డిమాండ్. ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందే, పొత్తు కోసం చాలా కష్టపడ్డానన్న పవన్, ఢిల్లీ టూర్ తర్వాత సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ. నేడు టీడీపీ జనసేన మీటింగ్, విజయవాడలో ముఖ్య నేతల సమన్వయ సమావేశం, సీట్ల షేరింగ్, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ. ఎల్లుండి ధరణి కమిటీ కీలక సమావేశం, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్, పెండింగ్ దరఖాస్తులు సహా పలు అంశాలపై చర్చ. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు, 26న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ, ఢిల్లీ లిక్కర్ కేసులో నోటీసులు జారీ. త్వరలో టీడీపీలోకి మంత్రి జయరాం, గుంతకల్ నుండి పోటీకి ఏర్పాట్లు, టీడీపీ నేతలతో భారీ ర్యాలీకి సన్నాహాలు. భక్తజన సంద్రంగా మేడారం, సాయంత్రం గద్దెపైకి సమ్మక్క, వనదేవతలను దర్శించుకోనున్న కిషన్ రెడ్డి. మూడో రోజు సమతా కుంభ ఉత్సవాలు, దివ్య దేశమూర్తులకు తిరుమంజన సేవ, సాకేత రామయ్యకు చంద్రవాహన సేవ. సిద్దిపేట సబ్స్టేషన్ను పరిశీలించిన పొన్నం, అగ్ని ప్రమాదంపై విచారణ జరుపుతున్నాం, మరమ్మతులు చేసి విద్యుత్ పునరుద్ధరించామన్న మంత్రి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పనులు ఆగాయి, రీజనల్ రింగ్ రోడ్డుపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు, 363 కోట్ల యూనిట్ యుటిలిటీ ఛార్జెస్ కట్టలేదన్న మంత్రి. మిషన్ భగీరథపై ఇవాళ రేవంత్ సమీక్ష, వేసవిలో నీటి ఎద్దటి, నీటి నిల్వలపై చర్చ, సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రివ్యూ. మార్చి 3న కేంద్ర కేబినెట్ సమావేశం, లోక్సభ ఎన్నికల వేళ కీలక భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. ఇకపై విదేశాల్లోనూ నీట్, 12 దేశాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు, అభ్యర్థుల విజ్ఞప్తితో ఎన్టీఏ నిర్ణయం. కాంగ్రెస్ తో సమాజ్వాదీ పొత్తు, 17 సీట్లివ్వడానికి అఖిలేష్ ఓకే, పొత్తులో కీలక పాత్ర పోషించిన ప్రియాంక. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.